చితికిపోతున్న చిన్న ఉద్యోగులు అరాకొరా జీతాలు ఉద్యోగ భద్రత కరువు ఆర్టిజన్లు ఫీల్డ్ అసిస్టెంట్లు విఆర్ఏలు మున్సిపల్ కార్మికుల దాకా వేల మందిది ఇదే పరిస్థితి ఏండ్లుగా హామీలు అమలు చేయని సర్కారు ఇటు పర్మనెంట్ చేస్తలే అటు పే స్కేల్ ఇస్తలే డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగితే ఎస్మా ఏ చిన్న తప్పు జరిగినా బలి చేస్తున్న ఆఫీసర్లు చాలీ చాలని జీతం పని ఒత్తిడి పై అధికారులు ఏం చెప్పినా ఎంతసేపు చేయాలన్నా అంతసేపు తూచా తప్పక చేయాల్సిందే తెలుసో తెలియకో ఏ చిన్న తప్పు జరిగినా సస్పెన్షన్లు ఉద్యోగ భద్రత కోసం నిరసనకు దిగితే ఎస్మా ప్రయోగం ఇది రాష్ట్రంలో శానిటరీ కార్మికుల నుంచి మొదలు విఆర్ఏలు ఆర్టిజన్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఐకేపీ వివోఏలు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వరకు వేల మంది చిన్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న దుస్థితి వారికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు అమలు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిర్దేశించిన పనులే కాకుండా ఇతర పనులు కూడా చేయించుకుంటున్నప్పటికీ కనీస పే స్కేల్ను కూడా అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అరాకురా జీతాలతో కుటుంబాలను సరిగ్గా పోషించుకోలేక ఇటు ఉద్యోగాన్ని వదులుకోలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయని పిల్లలను చదివించాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తమకు సర్కారు ఇచ్చే జీతం సరిపోక అప్పుల పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఇక అసలు కథ చెప్తా చూడండి సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్ల తొలగింపు విద్యుత్ సంస్థల ఉక్కుపాదం ఇద్దరు యూనియన్ లీడర్ల టర్మినేషన్ కరెంటు సప్లైపై సమ్మె ప్రభావం లేదు ఇవాళ విధుల్లోకి రాకపోతే తొలగిస్తాం ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు హెచ్చరిక సమ్మె కొనసాగుతుందని చెప్పి ఆర్టిజన్ల సంఘం చెప్తుంది నేను చెప్తుండగా ఆర్టిజన్లు మీ బొచ్చు కూడా బీకడు కేసీఆర్ ఆయనతో కాదు పెద్ద పిరికోడు మిమ్మల్ని ఏమంటుండు ఇంకా ఎస్మా ప్రయోగిస్తాం 200 మందిని తొలగించి అసలు వీళ్ళని తొలగిస్తే అయిపోతుంది కదా మీరు సమ్మె చేస్తే సర్కారే కూలిపోతుంది ప్రాణాలు పణంగా పెడుతున్నాం మా ఆర్టిజన్ల ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నాం కరెంటు పోతే వచ్చే వరకు పనిచేసేది మేమే మమ్మల్ని రెగ్యులరైజ్ చేశామని చెప్తున్న ప్రభుత్వం మరి జీతాలు ఎందుకు పెంచుతలే బేసిక్ పే 12,600 ఇస్తున్నారు ఏదైనా జరిగి ప్రాణం పోతే మా కుటుంబాల పరిస్థితి ఏంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాం జీతాలు పెంచి మా కుటుంబాలకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు సమ్మె విరమించాం సాయిలు జనరల్ సెక్రటరీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అంటూ ఒక వార్త అయ్యా బాతాల పోషెట్టి ఇక చూడ్రి విఏ విఆర్ఏల దగ్గర నుంచి ఆర్టిజన్ల దగ్గర నుంచి రకరకాల ఉద్యోగులను నానా హింస పెట్టిను 2013లో ఏది ఇదే విద్యుత్ సంస్థ విద్యుత్ సౌధ దగ్గర జరిగిన మీటింగ్లో ఏం చెప్పిన బాతాల పోషెట్టిను రేపటి తెలంగాణ రాష్ట్రంలో ఇంక ఇదే ఆయన చెప్పిన మాట ఒరిజినల్ మాట చెప్తా ఉన్నా చూడండి కాంట్రాక్టు నర్సు కాంట్రాక్టు డాక్టరు కాంట్రాక్టు టీచరు కాంట్రాక్టు లెక్చరరు ఊకే సప్పుడు యొక్క కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి ఉంటే అయిపోయేదా బీనకంటే బెహతరీన్గా పనిచేస్తాడు అని చెప్పాడు మరి ఎట్లనే అని అంటే ఏడికి పోయినా సారు మేము కాంట్రాక్ట్ వాళ్ళం నేను అదే చెప్తా ఉన్నా ఇదే చెప్పాడు కేసీఆర్ రేపటి తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక పెన్ను పోటుతోని రెగ్యులరైజ్ చేసి పారేస్తామని చెప్పాడు అసలు కాంట్రాక్ట్ ఉద్యోగం అంటూడే ఉండడు తెలంగాణ రాష్ట్రం చేసిందా ఏం చేసాడు కేసీఆర్ ఇవే దొంగ మాటలు ఇవే బటవాయి మాటలు ఇగో ఇవిటినే అంటారు అన్నట్టు ఇవిటినే కేసీఆర్ భాషలో లుచ్చా మాటలు అని చెప్పని అంటారు అన్నట్టు సిగ్గుందా ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఏం చెప్పినో నువ్వు ఏం చేస్తావు నువ్వు ఏమన్నా బుర్ర పనిచేస్తుందా నీకు ఈడ కూట్ల రాయి తీయలేను నువ్వు ఆడ ఏటి రాయి తీస్తాను పోయి నావు మహారాష్ట్రలో తీస్తున్నట్టు ఇంకా సారు కాంట్రాక్టు కార్మికులారా కేసీఆర్ దిగిపోతే తప్ప కేసీఆర్ రాజ్యం కూలిపోతే తప్ప ఈ అరాచకం రాచరికపు పరిపాలన పోతే తప్ప మీ బతుకులు మారాయి ఉద్యోగాలు వాళ్ళ ఇంట్లో మాత్రం ఉద్యోగాల మీద ఉద్యోగాలు ఒకనికి వట్టగా ఒకనికి